శ్రీకాకుళం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ ఏపీ అర్చక సమాఖ్య శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు భాష్యం పద్మనాభాచార్యులు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మన్ పండ ఉపాధ్యక్షులు పెద్దింటి రమణాచార్యులు సూర్యనారాయణ మరియు అర్చక సమాఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో కలిసి సమస్యలను వివరించారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం జీవో నెంబర్ 439 ప్రకారం వంశ పారంపర్య అర్చక స్వాముల పేర్లను ప్రాపర్టీ రిజిస్టర్ 43 మరియు 43/10 నందు నమోదు చేయడానికి ఆదేశించడం జరిగింది. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు కమిషనర్ విజయవాడ వారు పంపించిన సర్క్యులర్ అన్ని జిల్లాల్లో సహాయ కమిషనర్లకు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మండలాలు కార్యనిర్వహణ అధికారులు మేనేజర్లు ఇన్స్పెక్టర్లు పరిశీలనాధికారులు త్వరిత గతిన ఆదేశాలు పంపించిన 43 మరియు 43/10 నమోదు చేయవలసిందిగా అర్చక సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మన్ పండ కోరారు. అర్చక స్వాములకు శాలరీలు పెండింగ్లు ఉన్నాయని అదేవిధంగా సహాయ కమిషనర్ వారి ధూపదీప నైవేద్యం పథకంలో పెండింగ్లో ఉన్న అర్చకులందరికీ త్వరితగతిన వారి నిధులు వారి వారి ఖాతాలో వేయటం జరుగుతుందని దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ అర్చక సమాఖ్య నాయకులను చెప్పారు. వీటితో పాటే ఇతరేతర సమస్యలు ఉంటే సహాయ కమిషనర్ దృష్టికి వెంటనే తెలియజేస్తామని పూర్తి స్థాయిలో జిల్లాలో అర్చక సమాఖ్య నాయకులు అర్చక సమస్యలపై మండలాల వారీగా వాలంటీర్ రూపంలో పనిచేస్తున్న సహాయ సహకారాలు అందిస్తామని సమాఖ్య నాయకులు అధికారులకు వివరించారు. కొన్ని నమోదు కావడలేదు అనే విమర్శలు వచ్చుతున్నందున అలాంటి అర్చకుల వివరాలన్నీ కూడా గ్యాదర్ చేసి వాటికి టెన్లో ఎంటర్ చేయవలసిందిగా ఆదేశించి ఉన్నారు. సదర ఆదేశాలను అనుసరించి అర్చకులందరితో సమావేశం నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా కొందరికి బిడిఎన్ఎస్ శాంక్షన్ చేయవలసిన బెనిఫిషియరీస్ లేదా అర్చక వెల్ఫేర్ ఫండ్ గవర్నమెంట్ జవాబ్దత శాంక్షన్ చేయబడుతున్న అర్చక వెల్ఫేర్ ఫండ్ కానీ డిడిఎన్ఎస్ స్కీమ్ కానీ బెనిఫిషియరీస్ ఇంకా ఎవరైనా మేము ఐడెంటిఫై చేయని వాళ్ళు ఎవరైనా పొరపాటున ముందుకుపోయి ఉన్నట్లయితే వాళ్ళ తాలూకా వివరాలు కూడా సేకరించడం కోసం అనేసి ఈరోజు సమావేశం నిర్వహించారు. 76 జీవో మరియు 43 మరియు 43/10 అర్చకులు వంశపారపర్యంగా అర్చకత్వం హక్కును కల్పించామని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు జిల్లా అర్చక సమాఖ్య నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఉత్తరాంధ్ర అర్చక సమాఖ్య అధ్యక్షులు సింగరాచార్యులు వచ్చి సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా మండల కార్యదర్శులు తిరుమల స్వామి కేశవరావు ప్రశాంత్ గిరిధర్రావు సుందర్రావు జగదీష్ పాండా గానుగుల సంతోష్ మల్లేశ్వరరావు సింహాచలం రావు తదితరులు సమాఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్వేతార్కమూల గణపతి దేవాలయ వ్యవస్థాపకులు అయినవోలు అనంతమల్లయ్య శర్మ సిద్ధాంతికి హైదరాబాద్కి చెందిన రాజమౌళీశ్వర సేవా పరిషత్ వారు సిద్ధాంతికి సుజ్ఞాన సుముఖ అనే బిరుదును ప్రదానం చేశారు. సుజ్ఞాన సుముఖ అనంతమల్లయేశ్వర మహారాజుకి మంచి జ్ఞానం కలిగినటువంటి వారు సుముఖుడు ఎవ్వరు చూడండి, చిన్న పిల్లవాడి దగ్గర నుంచి మొదలు పెడితే ఎవరైనా సరే ఎవ్వరు వచ్చినా సరే మంచిగా ఆదరించి మాట్లాడే వ్యక్తి అని చెప్పేసి వారందరి వారికి ఈ యొక్క సన్మానం బిరుదును వారు ఇస్తున్నారు. పరిషత్ సభ్యులు బ్రహ్మశ్రీ త్రిగుళ్ళ శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో ఈ బిరుదు ప్రదానం జరిగింది. దేవాలయ ఆస్థాన వ్యాఖ్యాత శనిగరపు రాజమోహన్ నిర్వహణలో ఈ కార్యక్రమాన్ని దేవాలయ కార్యకర్తల సిబ్బంది భక్తులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా త్రిగుళ్ళ శ్రీనివాస శర్మ మాట్లాడుతూ రాజమౌళీశ్వర సేవా పరిషత్ వారు ఎన్నో ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో ఆధ్యాత్మికతను పెంపొందిస్తున్నారని తెలియజేశారు. అనంతమల్లయ్య శర్మ సిద్ధాంతి చేస్తున్న సేవలను గుర్తించి ఈ బిరుదును ప్రదానం చేసినట్టు తెలియజేశారు. దేవాలయ వైదిక కార్యక్రమ నిర్వాహకులు అయినవోలు రాధాకృష్ణ శర్మ స్వాగత ఉపన్యాసం చేస్తూ రాజమౌళీశ్వర పరిషత్ వారు వేలాది దేవాలయాలను అభివృద్ధి చేశారని అనేక దేవాలయాలను ప్రతిష్ట చేశారని వారి సంతతి ఇంకా ధార్మిక సేవలను కొనసాగిస్తున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా దేవాలయ కార్యకర్తలు అనంతమల్లయ్య సిద్ధాంతి శారదా దంపతులను సత్కరించారు. దేవాలయ పర్యవేక్షకు బాధ్యత నిర్వహిస్తున్న శ్రీమతి శారదాదేవిని దేవాలయ కార్యకర్తలు ప్రత్యేకంగా సత్కరించారు. శనిగరపు రాజమోహన్ రచించిన ప్రశంసా పత్రాన్ని చదివి వినిపించి ప్రదానం చేశారు. తమను గుర్తించిన రాజమౌళీశ్వర సేవా పరిషత్ సభ్యులను అనంతమల్లయ్య శర్మ అభినందించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు మల్లికార్జున శర్మ మహేశ్వర శర్మ అనంత శర్మ అయినవోలు సాయికృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు. మరియు దేవాలయ సిబ్బంది లక్కా రవి దుర్గం సుధీర్ మణిదీప్ పద్మ పాల్గొన్నారు. శ్రీ శ్వేతార్కమూల గణపతి వ్యవస్థాపక పుష్పలత వెంకటేశ్వర మాతాపితృ సేవా తత్పర నిత్య గణపత్యుపాసక వజ్జల రాధాకృష్ణ అనుంగు శిష్య
పూర్వ సిద్ధాంత పంచాంగ గణక శ్రీ త్రిపురారి రామకృష్ణ సిద్ధాంతి ప్రియ శిష్య అతిథి అభ్యాగత సేవాపరాయణ లక్ష గణపతి సేవా తత్పర శ్రీనివాస అభిమాన నిరతాన్నదాన సచ్చీల శారదా హృదయారాధక శ్రీ శ్వేతార్క దేవాలయ నివాస అనంత గుణ గణ విభూషిత శ్రీ 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 అనంత మల్లయ్యేశ్వర మహారాజుకి నిరోధిస్తున్నాను.